వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థాట్స్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, నార్మల్ గా ప్లెయిన్ గా ఉన్న ఒక గౌన్ ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇదంతా నేను డిజైన్ చేశానండి. ఇది ఓన్లీ ప్లెయిన్ గా ఉండేది గౌన్. మొత్తం 3-4 ఫ్లవర్స్ మాత్రం ఉన్నాయి. ఫ్లవర్స్ పోయాయి. ఇక ఫ్లవర్స్ తీసేసి నేను కాస్త న్యూ లుక్ తెప్పిద్దాము అనేసి ఈ విధంగా హ్యాండ్ వర్క్ అయితే చేసుకుంటున్నాను. గౌన్ కి మిడిల్ లో ఈ విధంగా స్లీపింగ్ లో ఒక బెల్ట్ లాగా అయితే వచ్చింది, అంటే జాయింటే వచ్చింది, బెల్ట్ వచ్చింది. ఈ బెల్ట్ పైన మాత్రం ఈ విధంగా ఫ్లవర్స్ స్టిచ్చెస్ చేస్తున్నాను. ఇవి ఫ్రెంచ్ నాట్ అండి, హ్యాండ్ వర్క్. నేను ఎలాంటి స్టోన్ హెవీ స్టోన్ వర్క్ చేయట్లేదు, అలానే ఆరి వర్క్ అలా ఏమి చేయట్లేదు. ఓన్లీ ఒక నీడిల్, 2 కలర్ థ్రెడ్స్ అలా ఉంటే సరిపోతుంది, మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఫ్రెంచ్ నాట్ అంటారు కదా, ఆ ఫ్రెంచ్ నాట్ ని ఒక ఫ్లవర్ కి 6 పెటల్స్ లాగా వచ్చేటట్టు 6 థ్రెడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. 6 థ్రెడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక చిన్న బీడ్ అండి, ఒక చిన్న పూస హోల్ వచ్చింటుంది కదా, ఆ పూసని ఈ విధంగా మిడిల్లో స్టిచ్ చేసుకుంటున్నాను. కాస్త లుక్ వైజ్ బాగుంటుంది అనేసి నేను ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ కి ఓన్లీ 2 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, అంటే గోల్డ్ కలర్ అలానే స్కై బ్లూ కలర్ మాత్రమే థ్రెడ్స్ ని యూజ్ చేస్తున్నానండి. థ్రెడ్ ని 8 స్ట్రిప్స్ అయితే తీసుకోవాలి. 8 లైన్స్ థ్రెడ్ ని తీసుకొని లాంగ్ ఫ్రెంచ్ నాట్ అండి. మిడిల్లో మనకు పెటల్స్ మిడిల్లో ఈ విధంగా డౌన్ సైడ్ నుంచి పైకి తీసుకోవాలి. థ్రెడ్ ని తీసుకున్న తర్వాత నీడిల్ కి ఒక 3 టైమ్స్ ఈ విధంగా రోల్ చేసాము, అంటే మనకు నాట్ లాగా పడుతుంది కదా, ఆ నాట్ ని ఈ విధంగా మనకు పెటల్ ఎంత లెంత్ అయితే కావాలనుకుంటున్నామో అంత లెంత్ లో పెట్టుకుని డౌన్ కి తీసుకోవడమే. అప్పుడు మనకు కాకపోతే ఇది సెల్ఫ్ థ్రెడ్ మనం ఎక్కువగా లాంగ్ తీసుకుంటాం కదా, అలాంటప్పుడు మనకు ముడైతే పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా లెఫ్ట్ హ్యాండ్ తో మనం ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్చెస్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈచ్ ఫ్లవర్ కి 6 పెటల్స్ అయితే రావాలండి. అప్పుడు మనకు ఫ్లవర్ అయితే చూడటానికి చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మరి ఎక్కువ పెటల్స్ వేసాము అంటే కూడా బాగోదు, మరి తగ్గించాము అంటే గ్యాప్ ఎక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు మనకు చూడటానికి అంత లుక్ అయితే ఉండదు. ఈ విధంగా 6 పెటల్స్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఒక బీడ్ ని స్టిచ్ చేసుకోవటమే. ఇక తర్వాత బెల్ట్ మొత్తం ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత అప్ సైడ్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఈ బాడీ పార్ట్ కి నేను ఎలాంటి ఫ్లవర్స్ ఏమి స్టిచ్ చేయట్లేదు, ఓన్లీ ఫ్రెంచ్ నాట్ మాత్రమే వేస్తున్నాను. ఈ విధంగా స్మాల్ స్మాల్ గా బుటాల్ లాగా వచ్చేటట్టు ఫ్రెంచ్ నాట్ ని డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా కేవలం థ్రెడ్ ని 8 లైన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. 8 లైన్స్ తీసుకుని లాస్ట్ లో ముడి వేసుకున్న తర్వాత నీడిల్ ని లోపల సైడ్ ని, అంటే క్లాత్ లోపల సైడ్ నుంచి పైన వైపుకి ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత నీడిల్ కి థ్రెడ్ ని ఒక 5 టైమ్స్ వరకు రోల్ చేసుకోవాలి. మనం ఫ్లవర్ లో ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే చుట్టుకున్నాం కదా, ఇక్కడ మాత్రం 5 టైమ్స్ వరకు చుట్టుకుని మనం ఏ ప్లేస్ లో అయితే డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కి నీడిల్ ని తీసుకొచ్చామో సేమ్ అదే ప్లేస్ లో మనం లోపలికి ఇన్సర్ట్ చేయాలండి. ఈ విధంగా చేస్తేనే మనకు ఫ్రెంచ్ నాట్ అనేది రౌండ్ గా వస్తుంది, లేదు అంటే స్లీపింగ్, అంటే ఒక లైన్ లాగా వస్తుంది, అలాంటప్పుడు మనకు చూడటానికి అయితే బాగోదు. ఈ విధంగా సేమ్ ప్లేస్ లో మనం ఇన్సర్ట్ చేసాము అంటే మనకు ఫ్రెంచ్ నాట్ రౌండ్ గా బిగ్ గా బాగా కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం మొత్తము ఫ్రెంచ్ నాట్ అయితే వేసేసుకున్నాను. బెల్ట్ కు ఫ్లవర్ డిజైన్ చేసుకున్నాను, అదే విధంగా పైన బాడీ పార్ట్ మాత్రం ఈ విధంగా ఓన్లీ ఫ్రెంచ్ నాట్ తోనే వేసుకున్నాను, డిజైన్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఈ బెల్ట్ కు వచ్చినట్టు ఫ్లవర్స్ నే కూడా ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు. నేను కాస్త సింపుల్ గానే ఉన్నాయి అనేసి ఈ విధంగా ఓన్లీ ఫ్రెంచ్ నాట్ మాత్రమే వేసుకున్నాను. ఇక ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత గౌన్ కి ఈ విధంగా థ్రెడ్స్ అయితే వచ్చాయి కదా, ఈ థ్రెడ్స్ కూడా ఏమైనా డిజైన్ చేసుకుందాము అనేసి లాంగ్ చైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను. మీకు లాంగ్ చైన్ స్టిచ్ తెలియదు అనుకుంటే ఇక్కడ చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ ఇక్కడ కూడా థ్రెడ్ ని ఒక 8 స్ట్రిప్స్ మాత్రం తీసుకున్నాను. 8 లైన్స్ తీసుకున్న తర్వాత డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కి రావాలి. ఆ తర్వాత మనం ఎక్కడైతే అప్ సైడ్ కి వచ్చామో సేమ్ అదే ప్లేస్ లో ఇన్సర్ట్ చేసి నీడిల్ ని కాస్త మనకు ఎంత లెంత్ కావాలి అనుకుంటున్నామో అంత లెంత్ లో నీడిల్ ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ ని మనం పైన వచ్చిన డబుల్ థ్రెడ్ ని ఈ విధంగా ఆ థ్రెడ్ లోపల తీసుకోవడమే. ఈ విధంగా ఈ థ్రెడ్ మొత్తము చైన్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ థ్రెడ్ మొత్తం లాంగ్ చైన్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ డబుల్ లాంగ్ చైన్ స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చాను కదా, లాస్ట్ లో మాత్రం ట్రిపుల్ గా, అంటే ఆ సైడ్ ఈ సైడ్ లాంగ్ చైన్ స్టిచ్ వేశాను కదా, మిడిల్లో కూడా ఒక లాంగ్ చైన్ స్టిచ్ వేసుకొని డిజైన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లాంగ్ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు కాస్త, అంటే ఇక ఓన్లీ ఇలానే వదిలేస్తే డిజైన్ అయితే బాగుండదు, అందుకోసం కాస్త ఫ్రెంచ్ నాట్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 థ్రెడ్స్ వచ్చాయి కదా, ఇందులో లాంగ్ చైన్ స్టిచ్ గోల్డ్ కలర్తో చేసినప్పుడు
ఫ్రెంచ్ నాట్ అనేది డాట్ ఈ విధంగా మొదట్లో అంటే స్టార్టింగ్ లో మనం చైన్ స్టిచ్ అయితే స్టార్ట్ చేసాం కదా, ఆ ప్లేస్ లో ఈ విధంగా ఫ్రెంచ్ నాట్ వేసుకుంటున్నాను. ఇది కూడా 5 times వరకు ఫ్రెంచ్ అంటే థ్రెడ్ ని రోల్ చేసుకుని ఫ్రెంచ్ నాట్ వేసుకుంటున్నాను. అప్పుడే మనకు నాట్ అనేది కాస్త పెద్దదిగా కనపడుతుంది. గోల్డ్ కలర్ చైన్ స్టిచ్ వేసినప్పుడు ఫ్రెంచ్ నాట్ మాత్రం ఆపోజిట్ కలర్ అంటే బ్లూ కలర్ వేసుకుంటున్నాను. ఇంకొక థ్రెడ్కి అంటే 2 threads వచ్చాయి కదా, ఇంకో థ్రెడ్కి వేసినప్పుడు బ్లూ కలర్ థ్రెడ్తో ఫ్రెంచ్ చైన్ స్టిచ్ వేసుకొని ఫ్రెంచ్ నాట్ని గోల్డ్ కలర్తో వేసుకున్నానండి. మీరు ఓన్లీ ఇలానే డిజైన్ చేసుకోవాలని ఏం లేదు, మీకు జస్ట్ ఇప్పుడు ఈ చైన్ స్టిచ్ వచ్చు కదా, ఆ చైన్ స్టిచ్తో డిఫరెంట్ డిఫరెంట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే 1, 2, 3 డిజైన్ చేసుకున్నాము అంటే తర్వాత ఆటోమేటిక్గా మనకు ఐడియాస్ అయితే వస్తుంది. ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత ఒక కుచ్చులాగా వేయాలి అనుకుంటున్నాను. అందుకోసం జస్ట్ ఫ్లవర్ బీడు అదే విధంగా ఒక గంటను తీసుకొని నేను ఈ సిల్క్ థ్రెడ్ ఈ విధంగా టెసల్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇదైతే చూపించలేదు, ఇది చాలా ఈజీ అండి. ఓన్లీ 1/60 వరకు థ్రెడ్ని ఒక బుక్కు లేదు ఒక బాక్స్ రోల్ చేసుకున్న తర్వాత మనకు ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ పెట్టుకొని కట్ చేసుకొని థ్రెడ్ని టై చేసుకోవాలి. అంతే మనకు టెసల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా టెసల్స్ని ఈ థ్రెడ్ని మనం డిజైన్ చేసుకున్నాం కదా, ఈ థ్రెడ్కి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 colored థ్రెడ్ టెసల్స్ అయితే తీసుకున్నాను, బ్లూ కలర్ అదేవిధంగా గోల్డ్ కలర్ తీసుకున్నాను కదా. ఒక థ్రెడ్కి బ్లూ కలర్ టెసల్స్ అయితే వేశాను, ఇంకొక థ్రెడ్కి మాత్రం గోల్డ్ కలర్ టెసల్స్ అయితే వేసుకున్నాను. అంటే నేను ఇక్కడ ఓన్లీ 2 colored థ్రెడ్స్ని యూజ్ చేసి మొత్తం గౌన్ మొత్తం డిజైన్ చేసుకున్నాను కదా, అందుకోసం నేను ఇక్కడ 2 colored టెసల్స్ అయితే రెడీ చేసి ఈ విధంగా ట్యాగ్ చేసుకున్నాను. మీకు ఈ డిజైన్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ డిజైన్ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని చూడనట్టయితే, ఇదే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని విజిట్ చేసి ఇందులో ఉండే కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది యాక్టివేట్ చేసుకోవటం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. You say never let me go.